జగన్ గారి పాలన బాగానే ఉంది, అన్ని బాగానే నడుస్తున్నాయి, అందరికి అన్ని అందుతున్నాయి, పేద ప్రజలందరికి ఇస్తారండి. ఆయన ఇస్తాడు, ఇచ్చే మనిషి అతను, అందరు పేదల గురించి అందరికి తెలిసిన అతను, ఆయన కష్ట సుఖాలు తెలిసిన ఆయన, అన్ని ఇస్తాడు. కొద్దిగా లేట్ అవుద్ది, కాకపోతే ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో ఇస్తాడు, గ్యారంటీ ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. ప్రతిపక్షాలకు పని ఏం లేదండి, పనులు బాగా జరుగుతున్నాయి, అన్ని బాగున్నాయి కాబట్టి ప్రతిపక్షాలు కావాలని వీళ్ళ మీద ఇచ్చేస్తారు. ఇదివరకు ఎవరు పట్టించుకున్న లేరు. ఇలా కరోనా టైంలో కూడా జనాలందరికీ ఏం కావాలి, ఏం అవసరం అనేది అన్ని చూసి ఇస్తున్నాడు ఆయన. అని మంచి ఆయన సీఎం, మళ్ళీసారి కూడా ఆయనే గెలుస్తాడని మాకు నమ్మకం. ఏమిచ్చాడండి మనిషికి 5000 రూపాయలు తీసుకున్నాడు ఆయన, ఏమి ఇచ్చాడు ఆయన, ఏదో ఇచ్చేస్తున్నానని ఒకవేళ దగ్గర 50000 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఏమి లేదు, ఏమేమి వల్ల అతను ఏమున్నాయి చెప్పండి. మా ఇంట్లోనే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కట్టారు, 50000 25000 కట్టేసి ఉన్నాయి. ఏమి ఇచ్చాడు ఆయన, వెళ్ళిపోయాడు, పక్క జరిగాడు ఆయన. ఇప్పుడు ఏ జగన్ గారు వచ్చిన కానీ ఇల్లు స్థలాలు ఇస్తా ఉన్నాడు, తిరిగి ఆ డబ్బులు కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారంట ప్రభుత్వం. ఇస్తే మంచిది, అందరం కూడా అదే కోరుకుంటున్నాం. అది ఇప్పుడు కాదండి, జనవరిలో పెడతారు, జనవరి వెళ్ళాక పెడతారండి. ఇప్పుడు కొద్దిగా కరోనా ఉంది కదండి, కొద్దిగా ఆగాక పెడితే మాత్రం బాగుంటుందండి. మేమందరం అదే అంటాం. కొద్దిగా బాగానే జరుగుతుంది కానీ కొద్ది కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఇదవుతుందండి. అది కూడా కొద్దిగా స్థానికంగా ఉన్న నాయకులు దాన్ని సరి చేస్తే సరిపోద్దమ్మా. సారా నెంబర్గానే ఉందండి జగన్ ప్రధాని, ప్రతి పేదవాడు ప్రతి కార్మికుడు ప్రజల కోసం పనిచేసే మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చాలా బాగా పనిచేస్తుందండి. అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసే ఇది తప్ప పక్కాగా దుష్ప్రచారం చేస్తున్నారు. పక్కాగా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడు, అర్హులైన పేదవాళ్ళందరికీ పక్కా ఇల్లు పట్టా చేసి మరీ ఇస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడలేక, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చూడలేక వాళ్ళు దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది చేయాలనే దాని మీద ఇచ్చేస్తున్నారు. అంత వాళ్ళు ఇది కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన ఇల్లు ఆయన ఎక్కడ కట్టలేదండి. అవి కట్టినవి కూడా కొన్ని ఉన్నాయి, మొత్తం అన్ని కలిపి ఒకసారి ఇస్తామనే దాని మీద మా ముఖ్యమంత్రి గారు చేసేది. స్థానిక ఎలక్షన్లు పెట్టాలా లేదనేది మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు పొద్దున దానికి ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, దాన్ని బట్టి ఎలా చేయాలని చేస్తారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.